నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజ అధ్యక్షతన నగర కమిషనర్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు అజెండాలను ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన రెండు అజెండాలు అన్న క్యాంటీన్, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై కౌన్సిలర్ సభ్యులు ఆమోదం తెలిపారు. నగర పంచాయతీల సమస్యలపై కౌన్సిలర్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. అందరికీ నమస్కారం. కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి కోవూరు శాసనసభ్యురాలుగా ఎన్నికైనటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారికి, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపల్ చైర్పర్సన్గా నేను, మా కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారుల తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ప్రజలు అభివృద్ధి పనులకు, రాజకీయానికి అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము కూడా మీ వెంటే ఉండి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాధారణ సమావేశంలో రెండు అజెండాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదలకు తక్కువ ధరకు భోజనం అందించే అన్న క్యాంటీన్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయటకు స్థల పరిశీలన మరియు అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు గౌరవ రాష్ట్ర ప్రభుత్వంకు పంపుటకు కౌన్సిల్ ఆమోదం కొరకు కౌన్సిలర్స్ అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడమైంది. అదేవిధంగా రెండో అజెండా, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో రాబో వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులైన చికెన్ గున్యా, డెంగ్యూ, డయోరియా మొదలైన వ్యాధులు ప్రజలకు ప్రబలకుండా ఆరోగ్య సంరక్షణ కొరకు మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ అందించటకు కౌన్సిల్ ఆమోదం కోరడమైనది. కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ రెండు అజెండాలను ఆమోదించడం జరిగింది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన దగ్గర అనేది ఇంకా అటువంటి కేసులు వెలుగు చూడలేదు. రాకూడదని భగవంతుని కోరుకున్నాము. రాకుండా కూడా మనం పట్టణంలో కొన్ని చోట్ల మన గౌరవనీయ శాసన పబ్లిక్ హెల్త్ వాళ్ళతో జాయింట్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి దానికి కూడా మనం ప్యాచప్ చేయమని చెప్తాం సార్. ఎందుకంటే ఈ నాలుగు కూడా పూర్తిగా మన చేతుల్లో ఉన్నవి కాదు. మీరు అడిగిన పాయింట్ అని వాల్యుబుల్ మన తాళ స్వామి గారు కూడా మనం చేయాలి. ఆ కాలం మీద వాళ్ళు మ్యాన్యువల్స్ పెట్టి వెళ్ళారు. దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందంటే ఎవరికి వాళ్ళ కూడా సబ్జెక్ట్ పంపిస్తాం సార్ అటెండ్ అవ్వదు అని చెప్పేసి ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ బైక్ లైన్ పాతదో దాన్ని తొలగించినట్లయితే దాంట్లో మురికి నీరు చేరకుండా మంచి మార్పులు వస్తాయని చెప్పారు సార్. ఆల్రెడీ రెండు సార్లు నోటీస్ లో పెట్టారు. ఆల్రెడీ టౌన్లో 88 కోట్లకు సంబంధించి పైప్ లైన్ వర్క్ ఒకటి జరుగుతుంది. అయితే అక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న స్కెచెస్ నేను అడుగుతున్నాను. అంటే ఏ పైప్ లైన్ ఎంత దయా ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తున్నారు, ఎక్కడ ఇంటర్ కనెక్షన్ కలుపుతున్నారు, ఎక్కడ అవుట్లెట్ పాయింట్ ఉన్నారు, ఎక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ కనెక్ట్ చేస్తున్నారు అనేది వాస్తవంగా వాళ్ళు తెచ్చి మనకి ఇవ్వాలి. సరే, గతంలో ఏం జరిగింది అనేది నాకు తెలియదు కాబట్టి నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళతో మా ఎయిర్తో కోఆర్డినేట్ చేసుకుని అట్లీస్ట్ వాళ్ళ పైప్ లైన్ కనుక అక్కడ ఉన్నట్లయితే సార్ చెప్పినట్టు ఎక్కడైతే వేస్ట్ వాటర్ వస్తుందో ముందు ఆ పైప్ లైన్ రీప్లేస్ చేసుకొని మిగిలిన అందరూ కనెక్షన్ ఇచ్చుకుంటే కనుక వాళ్ళు చేసే వర్కే కాబట్టి మనకి ఫైనాన్షియల్ బంధన లేకుండా ఉంటుంది. మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా ఆ పైపులు వాళ్ళ చేత తెప్పించి వర్క్ ఎగ్జిక్యూట్ చేసినట్టు చేస్తాం సార్. ఒకటి. రెండోది సార్ చెప్పారు 16 నగర పంచాయతీల్లో కూడా స్టాఫింగ్ ప్యాటర్న్ అనేది 157 GO ప్రకారం గవర్నమెంట్ ఫైనాన్స్కి వెళ్ళింది. సో ఫైనాన్స్కి వెళ్ళిన తర్వాత ఏదైతే 16 నగర పంచాయతీల్లో స్టాఫింగ్ ప్యాటర్న్ ఉంటుందో అవన్నీ కూడా ఆ ప్యాటర్న్ ప్రకారం అపాయింట్ చేస్తారు. అది ఎందుకంటే మీరు అన్నట్టు నేను ఆల్రెడీ ఫస్ట్ ఎమ్మెల్యే గారు మీటింగ్ వచ్చిన ఫస్ట్ ఆఫీస్ వచ్చిన రోజు నన్ను అదే అడిగారు. ఆ విషయం కూడా చెప్పాను. సో వారు కూడా లెటర్ రాశారు మినిస్టర్ గారికి. దీని ప్రకారం ఫైనాన్స్ శాంక్షన్ రాగానే మనకి స్టాఫింగ్ ప్యాటర్న్ అనేది పూర్తిగా ఎగ్జిక్యూట్ అవుతారు. వాళ్ళకి కట్టుకోవడానికి హౌసెస్ కట్టుకోవడానికి వాటర్ ఇచ్చారు తప్ప డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది అక్కడ లేదు. కారణం ఏంటంటే రెండు బోర్లు వేస్తే ఫెయిల్ అయింది అన్నారు. అలా కాకుండా మనకి ఎక్కడైతే బోర్వెల్ పాయింట్ వాటర్ పాయింట్ పడుతుందో చూసుకొని జియాలజిస్ట్ పిలిపించుకొని ఆ వాటర్ పాయింట్ నుంచి
ఎంతవరకు గ్రావిటీతో సప్లై చేయగలిగింది ఒకసారి వెరిఫై చేయించుకొని ఫీజు ప్రతి చూసిన తర్వాత ఇంజనీర్లతో మాట్లాడి చేస్తాం సార్. ఆల్రెడీ వాటర్ సార్ మన హాల్ దగ్గర నుంచి వాటర్ గుంటో దాకా పైప్ లైన్ బట్టి ఎంతో వస్తున్నాయి. అక్కడ ఒకవేళ విశ్వేశ్వరరావు గారు అవకాశం ఉంది. గత ముస్లిం కోసంలో పెట్టుకున్నాం పెట్టుకున్నాం చెప్పాం చేస్తా ఉన్నారు. ఈరోజు కూడా అది కళాశాల దాని ముందు మీ టైం టైం వేయకపోతుంటే పెట్టి దాని ముందు చెప్తాం ఆరు లైన్ సిస్టమ్ చేపడతాం. ఫైన్ లైన్ వేసి కనెక్షన్ చేస్తే అయిపోతుంది. అంటే ఐదు ఆరు వార్తలు వస్తాయి. ఒక వార్తలే కాదు 16, 17, 18, 1, 2, 2, 1, 2 ఇంకా మూడు అన్ని ఏరియాలు కలుస్తాయి. అదే కాక ఇప్పుడు కాలేజ్ వచ్చాయి కొత్తగా, ఆ కాలేజ్ కూడా ప్రాబ్లం లేకుండా పోతుంది వాటర్. దాన్ని భద్రగతం చేయండి సార్. తర్వాత మనకు నగర పంచాయతీ అయిన తర్వాత టోటల్ 18 నగర పంచాయతీల్లో ఇప్పటికి క్యాప్ లేదు. 33 మంది మన నగర పంచాయతీకి 33 మంది అలాట్ చేస్తున్నారు. కానీ ఈరోజు కూడా రిక్రూట్మెంట్ లేదు. దాన్ని కూడా మీరు డిక్లేర్ చేసినప్పుడు గౌరవ శాసనసభ్యులకి మా నగర పంచాయతీ ఒక విన్నపం మీరు కనపడింది. టోటల్ 18 నగర పంచాయతీ లేదు, 16 నగర పంచాయతీలు కూడా ఇంకా లేదు. మనకు మనకు ప్రాధాన్యత వాళ్ళు కూడా పెట్టి లేదు సార్. వీటికి ఈరోజు కూడా ఎలక్ట్రిక్ వాళ్ళు కానీ ఎక్కడ బయట మిగతా ఎవరు రాకపోలేదు. డీలు కానీ ఎలక్ట్రికల్ ఏఐలు కానీ డీలు కానీ ఎవరు మీటింగ్ కంపల్సరీ కావాలా డిపార్ట్మెంట్స్ ఎవరు రావాలి. నెక్స్ట్ 80 కోట్లకు పైలట్ ప్రాజెక్ట్ పెట్టారు. వాళ్ళు ఎవరికి కౌన్సిల్కి తెలవదు ఎవరు తెలవదు వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రవేశ వదిలి పెట్టేస్తున్నారు. దాన్ని రిపేర్స్ క్యాచ్ వర్క్ చేయాలి. అది కూడా వాళ్ళ బాధ్యత. వాళ్ళు కొంచెం మీరు పిలిపించి చైర్పర్సన్ కౌన్సిలర్స్ అందరూ కూర్చుంటాం కూర్చుంటాము వాళ్ళని పిలిపించి మాట్లాడి వర్తిగతం చేయడం సార్. లేకపోతే ఉన్న రోడ్లు కూడా విడిపోతాయి. కానీ కొంచెం మీరు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.